हाय ना पेर रमेश एंड वेलकम बैक टू माय चैनल फ्रेंड्स इदी आल्बम डिजाइनिंग लो 8th क्लास इदी सो ई क्लास लो मनम फोटोस नी एला कट चेसुकोवाली एला अरेंज चेसुकोवालो ई वीडियो लो चूद्दाम सो आलस्यं चेयकुंडा ई वीडियो नी स्टार्ट चेसेद्दाम ओके फ्रेंड्स मनम ई रोजु फोटोस नी एला कट चेसुकोवाली एला अरेंज चेसुकोवालो ई रोजु ई क्लास लो चूद्दाम सो नेनु ओक सैंपल की ओक पिक कोनि पिक्स अयिते ओपन चेस्तानु चूडंडि ఇంకొన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అవి మనం కట్ చేసి చూద్దాం చూడండి ఫొటోస్లో టూ టైప్స్ ఉంటాయి ఇలా మనకి ఫోటోలు దొరికేది చాలా రేరు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సింపుల్గా సింగిల్ కలర్లో ఉంది ఇలాంటి ఫొటోస్ మనము బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం చాలా ఈజీ అనమాట ఫోటోషాప్లోనే కొన్ని డిఫాల్ట్గా టూల్స్ ఉంటాయి మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి మ్యాజిక్ వ్యాన్ టూల్ ఉంది కదా ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే సిస్టమే మీకు ఫోటోషాపే ఆటోమేటిక్గా మీకు సెలెక్షన్ అనేది ఇస్తుంది అనమాట సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది ఈ లేయర్స్ ప్యానర్కి వచ్చేసి మీరు ఒక దీనికి మాస్క్ ఇచ్చేసారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఫెదర్ అప్లై చేయాలంటే అదే మాస్క్ పైన డబుల్ క్లిక్ చేసి మీరు ఇక్కడ 0.8 ఇలా ఫెదర్ ఇచ్చారనుకోండి ఎడ్జెస్ కూడా స్మూత్గా ఉంటాయి సో మనము ఒకసారి ఈ నేను మోటూల్ తీసుకుంటున్నాను మోటూల్ తీసుకొని ఒకసారి మనం ఈ లేయర్ని ఏదైనా ఆల్బమ్ షీట్లో పెట్టి చూద్దాం సపోజ్ నేను ఇది యాక్చువల్గా ఈ పర్సన్కి ఈ ఆల్బమ్కి సంబంధం లేదు కాకపోతే మీకు చూపించడానికి మీకు అరేంజ్ చేసి చూపిస్తున్నాను అంతే ఈ గ్రూప్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి కదా ఇవంతా కూడా కొంచెం జరుపుతున్నాను జరిపేసి కొంచెం రొటేట్ చేస్తున్నాను కొద్దిగా డిజైన్ కోసం కొద్దిగా రొటేట్ చేస్తున్నాను కొద్దిగా ఇట్లా రొటేట్ చేసిన తర్వాత మన ఏదైతే కట్ చేసుకున్న ఇమేజ్ తీసుకొచ్చామో అది అరేంజ్ చేస్తున్నాను మార్జిన్స్కి అనుకూలంగా ఇక్కడ పెట్టాను చూడడానికి సపోజ్ ఒక బ్రైడ్దో లేకపోతే గ్రూమ్దో హైలైట్ చేయాలనుకోండి ఇలా కొంచెం పెడితే అక్కడక్కడ పెడితే బాగుంటుంది సో మనకి వెడ్డింగ్స్లో ఇలాంటి ప్లెయిన్ ఆల్బమ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తోనే మనకి ఏ ఫోటో కూడా రాదు అన్నీ కూడా ఇలా బిజీ బ్యాక్గ్రౌండ్తోనే వస్తాయి సో ఇలా బిజీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అయితే ఫోటోషాప్లో చాలా రకాల టూల్స్ అయితే వచ్చినాయి కట్ చేసే పద్ధతి కూడా చాలా చాలా రకాలుగా ఉంటుంది సో నేను దీన్ని ఈ లేయర్ని ఒక కంట్రోల్ జే అని ఒక డూప్లికేట్ తీసుకుంటున్నాను కంట్రోల్ చేయని మీకు ఒక డూప్లికేట్ లేయర్ తీసుకున్నాను వచ్చింది చూడండి సేమ్ ఇది కూడా అట్లా ఒకసారి సెలెక్ట్ సబ్జెక్ట్ అని చేసి చూద్దాం ఎలా వస్తుందో ఇది కూడా పనిచేస్తుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎడ్జెస్లో చూడండి మీకు కొద్దిగా ఫేస్ కట్ కావడం కానీ లేకపోతే జ్యువెలరీ కట్ అయిపోవడం కానీ ఇలా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా రాదన్నమాట సో అందరూ కూడా బెటర్ చాయిస్ ఏది అంటే పెన్టూల్తోనే ప్రిఫర్ చేస్తారు ప్రొఫెషనల్ వర్క్ చేయాలంటే ఈ పెన్టూల్ ఏదైతే ఉంటుందో ఈ పెన్టూల్తోనే సెలెక్ట్ చేస్తారనమాట సో దీంతో ఒకసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫోటో కటింగ్ అనేది కొద్దిగా పెద్ద సబ్జెక్టే ఫోటోషాప్కి సంబంధించి ఆల్బమ్ డిజైన్కి సంబంధించి సో ఫోటో కటింగ్ చేసుకునే ముందు మీరు ఏదైనా కలర్ కరెక్షన్ చేయాలనుకున్నా లేకపోతే ఫేస్ టచ్అప్ చేయాలనుకున్నా అది ముందు కంప్లీట్ చేసుకొని చేసుకోవడం బెటర్ సో నేను అందరూ వాడేది ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ ఒకటి అక్కడక్కడ ఏదైనా ప్యాచెస్ టైప్ ఏమైనా ఉంటే దాన్ని ఇలా రబ్ చేసి టచ్అప్ చేస్తారనమాట ఓకేనా ఇలా ఎక్కడన్నా ప్యాచెస్ ఉంటే మనం ముందే రబ్ చేసుకొని ఏదైనా కలర్ కరెక్షన్ ఉన్నా సరే ముందే చేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే తర్వాత మనకి కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ప్రాబ్లం రాదు అనమాట సో సపోజ్ నాది సరిపోయింది అనుకోండి లేకపోతే ఏదైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి నేను ఈ నాయిస్ వేర్ అలాగే పోర్ట్రేచర్ అనేది నేను అప్లై చేస్తున్నాను అనమాట నేను నాయిస్ వేర్ అనే ఫిల్టర్ అప్లై చేశాను అలాగే ఒక పోర్ట్రేచర్ అనే ఫిల్టర్ కూడా అప్లై చేస్తున్నాను వీటి గురించి ఇంకో క్లాస్లో డిఫరెంట్గా ఇండివిజువల్గా చెప్తాను సో సపోజ్ నాది కలర్ కరెక్షన్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు నేను
ఫోటో కటింగ్కి వెళ్తాను. సో నేను మళ్ళీ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదో ఒక కార్నర్ నుంచి సెలెక్ట్ స్టార్ట్ కండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని కొద్దిగా లోపటి నుంచే మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మీకు ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి. ఎలాగో ఫెదర్ ఇస్తారు కాబట్టి మీకు ఎడ్జెస్ అనేది స్మూత్గానే వస్తాయి. సో కొద్దిగా లోపటి నుంచే మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటూ రండి. మీరు మౌస్తో అలా క్లిక్ చేసుకుంటూ క్లిక్ చేసుకుంటూ వచ్చినా సరే ఆ సెలెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది కొద్దిగా లేట్గా అవుతుంది కానీ మీకు వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని నిదానంగా చేసుకున్నారంటే స్టార్టింగ్లో మీకు కొద్దిగా ఇబ్బంది అయినా సరే అలవాటు అయిన కొద్దీ మీరు చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. చాలా చాలా టూల్స్ వచ్చినాయి, ఏఐ టూల్స్ వచ్చినాయి, ప్రొఫెషనల్ టూల్స్ వచ్చినాయి, కానీ ఇప్పటికీ కూడా అందరు ప్రొఫెషనల్స్ కూడా ఇలా మాన్యువల్గా, అంటే ప్రొఫెషనల్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలా మాన్యువల్గానే మాత్రమే చేస్తారు. ఏదో ఇన్స్టాగ్రామ్ కోసమో లేకపోతే ఫోటో ఫేస్బుక్ కోసమో సోషల్ మీడియా కోసం అయితే మీరు ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్ వాడితే బాగానే ఉంటుంది, కానీ ఇది ప్రింట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మాన్యువల్ ప్రొసీజరే ఫాలో అవుతారు, ఇంక్లూడింగ్ మీ. నాతో కలిపి అందరూ కూడా ఈ మెథడే ఫాలో అవుతారు. మీరు ఎవరినైనా కనుక్కోండి. ఈ హెయిర్ కూడా మీరు ఇలా కొద్దిగా లోపల నుంచే మీరు సెలెక్షన్ చేసుకోండి. హెయిర్ ఎడ్జెస్ తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ హెయిర్ అడ్జస్ట్మెంట్ కూడా చెప్పాలంటే ఒక క్లాస్ అవుతుంది, ఎందుకంటే ఈ హెయిర్ భాగానికి మాస్క్ చేసుకొని మనం కొన్ని బ్లెండింగ్ మోడ్స్ వాడి చేయాల్సి వస్తుంది. చేస్తే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో ఫోటో కట్టింగ్ మాత్రం చాలా వరకు అందరూ వాడేది పెన్ టూల్ మాత్రమే. ఆల్బమ్ డిజైనింగ్లో వాడతారు. మీకు టెంపరీగా ఫాస్ట్గా చేసే పద్ధతులు కూడా ఉన్నాయి, కాకపోతే రిజల్ట్ అనేది ఇది వచ్చినంత పర్ఫెక్ట్గా ఆ ఫాస్ట్గా చేసే పద్ధతి ఏదైతే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుందో దాంతో ఈ రిజల్ట్స్ అయితే రావు, ఇంత బెస్ట్ రిజల్ట్స్ అయితే రావు. సో మీరు ఇది నేర్చుకొని ఉండాలి ఖచ్చితంగా. మీరు అది వాడొచ్చేమో కానీ మీరు ఖచ్చితంగా ఈ పెన్ టూల్ పద్ధతి మాత్రం మీకు వచ్చి ఉండాలి. ఓకే, ఇక్కడికి తెచ్చి నేను క్లోజ్ చేశాను. ఒక పాత్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టగానే మనకి ఈ పాత్ అనేది సెలెక్షన్గా మారుతుంది అన్నమాట. సెలెక్షన్గా మారిన తర్వాత మీరు షిఫ్ట్ F6 ప్రెస్ చేశారంటే మీకు ఫెదర్ అనేది వస్తుంది. అంత నార్మల్ ఫోటోగ్రాఫ్స్కి ఆల్బమ్ డిజైనింగ్కి అయితే 0.6 to 1 వరకు ఫెదర్ ఇస్తారు. మీకు అర్థం కాకపోతే జస్ట్ 0.8 ఫెదర్ ఇవ్వండి. ఫెదర్ ఇచ్చిన తర్వాత మీరు మాస్క్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కంట్రోల్ సి కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే ఈ ఫోటో వాడదాం అనుకుంటున్నారో అక్కడ మీరు జస్ట్ కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కంట్రోల్ టి అని మీరు సెలెక్షన్ అనేది చేసుకొని అరేంజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సపోజ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇలా వస్తుంది కదా. సో ఈ ఫోటో ఆఫ్గా వాడుతున్నారు కాబట్టి ఈ సైజ్ మినిమం వాడాలి. సో ఈ రెండు ఫొటోస్ కూడా నేను నెక్స్ట్ షీట్కి వాడేస్తాను. ఈ రెండు ఫొటోస్ కూడా నేను డిలీట్ చేసేస్తాను. వెనుకలు ఉన్న ఫ్రేమ్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఫొటోస్ మిగిలిపోయినాయో రొటేషన్లో మీకు ఇబ్బంది అనిపిస్తే మీకు ఈ గైడ్ సాయం ఉంటుంది. గైడ్స్ ఉంటాయి కదా, ఈ గైడ్స్ చూసుకొని మీరు ఏదో ఒక కార్నర్ గైడ్స్కి అటాచ్ చేసుకొని మీరు రొటేట్ చేసుకున్నారంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ గైడ్కి మీరు ప్యారలల్గా పెట్టుకోండి సరిపోతుంది. ప్యారలల్గా పెట్టిన తర్వాత మీరు ఎలా అరేంజ్మెంట్ కావాలంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే ఫొటోస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ సైజే నేను పెట్టేస్తున్నాను. ఇలా సపోజ్
బ్రైడ్ని కానీ గ్రూమ్ని కానీ హైలైట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఇంకా హెయిర్ అనేది మీకు షార్ప్గా కట్టింగ్ ఉంది అంటే అది హెయిర్ అడ్జస్ట్మెంట్ అనేది మనం ఇంకో క్లాస్లో చూద్దాం. ఈ క్లాస్లో మనం ఫోటో కటింగ్ అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి చూడండి ఎడ్జెస్ అనేవి కూడా కొంచెం స్మూత్గానే ఉన్నాయి. ఇంకొంచెం మీరు టైం తీసుకొని మెల్లగా చేసినట్లయితే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫోటో కట్ చేసుకునే పద్ధతి అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా ఆల్బమ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.